ఈ దేశం మన దొంగలా బతకనియదు దొరలా బతకనియదు చోప్రా మనీష్. అరే ఈ జాబ్ కూడా రాలేదారా నీకు? ఎప్పుడు వస్తారా నీకు జాబు? ఇంకో గంటలో ఆఫీస్ అయిపోతుంది, నేను ఫ్లాట్కి వచ్చి మాట్లాడతా. సరే అయ్యా. అరే ఈడేం చేస్తున్నావురా? నాడు అన్నం విందాం. అరే రాణి జాబ్ కోసం ట్రై చేయడం ఎందుకురా? వచ్చిన జాబ్తో హ్యాపీగా ఉండొచ్చు కదరా. నా లెక్క దమ ఖరాబ్ చేయకరా. ఇప్పుడు ఏమైందిరా? అరే మహేష్, నీ శాలరీ ఎంతరా? 9,000 రా, అన్ని కట్టింగ్లు పోను. 9,000 9,000. అరే బంజారాల్స్లో ఒక పబ్ ఉంటుందిరా, అందులో కరెక్ట్ ఒక గంట సేపు కూర్చుంటే ఓకే శాలరీ ఎగిరిపోతుందిరా. అవునా? అరే పక్కనున్న ప్రేమ్ భాయ్ గారిని కేఫ్లా? 3 నిమిషాలు కూర్చోలేవరా నువ్వు? నీ దగ్గర ఛాయ్ తాగడానికి కూడా పైసలు లేవు? సమయతుందా నీకు? నువ్వు మాట్లాడుతున్నావా? పెద్ద తోపులాగా మాట్లాడుతున్నాడు. ఫాల్త్ రేయ్, 25 కేజీల బియ్యం కొనుక్కొని 30 రోజులు ఎలా తినాలని ఆలోచించడం కదరా జిందగీ అంటే. నీకు 25 ఏళ్ళు ఉన్నప్పుడు నువ్వు ఒక 25 మందికి హెల్ప్ చేసేటట్టు ఉండాలా, అది జిందగీ అంటే. అరే సైకోలిగా మాట్లాడి సైంటిస్ట్గా బిల్డప్ అయ్యా, అర్థమవుతుందా? సరే సరేరా. అవును, ఆ మనసు సంగతి ఏంట్రా? ఇప్పుడు ఆ మనసు టాపిక్ కాదురా. నాకు ఆ మానసరైన టాపిక్. అరే మనీష్, మనసే టాపిక్ కాదు, అనవసరమైన పోరి మ్యాటర్ గుంసు. వచ్చిందా రోషం? హాయ్ మనస, ఎంతసేపు అయింది వచ్చి? బ్రేక్ఫాస్ట్ చేసినావా? ఒక్క సెకండ్ ఆగు, ఆర్డర్ చేస్తా. ఎక్స్క్యూజ్ మీ, బ్రేక్ఫాస్ట్ చేయడానికి రాలేదు, బ్రేకప్ చెప్పడానికి వచ్చాను. బాగలేనావా? ఇప్పుడు అంత బాగానే ఉందిగా. బాగుంది అని మనం అనుకుంటే సరిపోదు, ఒకసారి ఆలోచిస్తే తెలుస్తుంది. ఏం ఆలోచించను, ఏం తెలుసుకున్నావు? చూడు మహేష్, నువ్వు సంపాదించుకున్న సంపాదన నీకే సరిపోదు, అలాంటిది మనం పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటామనేది జరగదు. అయినా నా ఒంటి మీద నగలు తాకట్టు పెట్టుకొని బ్రతికేంత గొప్ప మనసైతే నాకు లేదు. మా ఇంట్లో వాళ్ళకి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అంటే ఇంట్రెస్ట్ లేదు. నీ క్యాస్ట్ వేరు, మా క్యాస్ట్ వేరు. సో ఇట్స్ ఓవర్ మహేష్. మనసా, నువ్వేనా బంగారం అనుకున్నా, కానీ ఇట్లా మాట్లాడతావు అనుకోలేదు. లెట్స్ బ్రేక్ అప్. పేరెంట్స్కి ఇచ్చిన మాట కోసం నీకు ఇచ్చిన మాట తప్పుతున్నాను. ఈడుచుడేంద్రా, అయినా ఓ పోరి కోసం అర్ధరాత్రి వరకు ఏడ్చుడేంద్రా? అది వదిలిపెట్టేసినందుకు అది పిచ్చిది కావాలరా? అవులే,
నువ్వు నీ పోలీస్ సంగతి అర్థమైతలేదురా భయ్. అయినా ఈ జపాన్లోనే ఎందుకు వస్తారా సైక్లోన్ సునామీలు? మన ఇండియాకి ఎందుకు రావు? ఇండియాకి రావాలరా, వస్తే మాత్రం ఆ సునామీలో ఈ క్యాస్ట్ పిచ్చిన వాళ్ళంతా కొట్టుకుపోవాలి. అందుకేరా నేను డిసైడ్ అయినా. ఏం డిసైడ్ అయినారా? దొంగతనం. దొంగతనం ఎలా? మార్నింగ్ ఇంటర్వ్యూ పోయినా, అక్కడ బైక్ పార్క్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఒక డ్రైవర్ మాటలు విన్నా. అరే మా సార్ గారి దగ్గర మస్తు పైసలు ఉన్నాయిరా భయ్, అంత దొంగ సొమ్మే కమీనే గాడు. దాని తర్వాత ఇంటర్వ్యూ అటెండ్ చేసిన. నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ సార్. నో షేర్ నో మరా. ఆన్సర్ మిస్టర్ మనీష్. ఎస్ సార్. బిఫోర్ స్టార్టింగ్ ఇంటర్వ్యూ బెటర్ యూ డ్రింక్ వాటర్. థ్యాంక్ యూ సార్. ఓకే మిస్టర్ మనీష్, యాక్చువల్లీ ఆ వాటర్లో పురుగు పడింది. ఏ మిస్టర్ మనీష్, ఐ వాస్ జస్ట్ కిడ్డింగ్, డోంట్ వరీ. మోటుగా సో నువ్వు వాటర్లో పురుగు పడిందని చెప్పినప్పుడు నువ్వు పాజిటివ్గా ఎందుకు థింక్ చేయలేదు? సో యూ డోంట్ హ్యావ్ పాజిటివ్ థింకింగ్? ఇట్స్ నాట్ లైక్ దట్ సార్. మా లాంటి కార్పొరేట్ మేనేజర్స్ నీకు సైడెస్ లా కనిపిస్తారు కదా. నో సార్. ఓకే మిస్టర్ మనీష్, వన్ సింపుల్ క్వశ్చన్ టు యూ. ఎస్ సార్, టెల్ మీ. నువ్వు కరెన్సీ కోసం వర్క్ చేయాలనుకుంటున్నావా లేక కెరీర్ కోసం వర్క్ చేయాలనుకుంటున్నావా? కెరీర్ సార్, కెరీర్. సరే రేపటి నుంచి జాయిన్ అయిపో. సార్ మరి శాలరీ? ఇప్పుడే చెప్పావు కదా కెరీర్ కోసం వర్క్ చేస్తానని, మళ్ళీ శాలరీ ఏంటి? సార్ మా డాడీ. సో యు డోంట్ హ్యావ్ డెసిషన్ మేకింగ్ ఆల్సో? ఇక్కడ దొరికినవరా. నేను నీకు జాబ్ ఇస్తే ఎన్ని డేస్ వర్క్ చేస్తావు? రెస్ట్ ఆఫ్ మై లైఫ్. నేను నీ గర్ల్ ఫ్రెండ్ కాదు, ఇప్పుడు నిజం చెప్పు. ఓ 2 ఇయర్స్. సో యు డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆల్సో? ఓకే మిస్టర్ మనీష్, యువర్ ఇంటర్వ్యూ ఇస్ కంప్లీటెడ్. మరి రిజల్ట్? యు ఆర్ రిజెక్టెడ్. సార్ కార్ కీస్. సార్ చిన్న యాక్సిడెంట్ జరిగింది సార్. నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు సార్, కానీ కార్కి చిన్న డ్యామేజ్ జరిగింది సార్. నీలాంటి లో క్లాస్ నా కొడుక్కి టాప్ అండ్ కారు విలువ ఏం తెలుసురా నీకు? చల్ గెట్ అవుట్. మిస్టర్ మనీష్, నో పాజిటివ్ థింకింగ్, నో డెసిషన్ మేకింగ్, నో కాన్ఫిడెన్స్ ఆల్సో. యు ఆర్ అన్ఫిట్ ఫర్ ద జాబ్. మిస్టర్ మనీష్, నీకు జాబ్ కంపల్సరీ కావాలంటే నా డ్రైవర్ పోస్ట్ ఖాళీగా ఉంది, అది కావాలంటే నువ్వు చేసుకోవచ్చు. ఐ యామ్ ఫైన్, థ్యాంక్ యూ. మిస్టర్ మనీష్, అరే మీ యూత్ ప్రాబ్లం ఏంట్రా? ఎందుకు రా అంత యాటిట్యూడ్ మీకు? ఆ యాటిట్యూడ్తో మీరేం చేయలేరు. ఒకవేళ ఏమైనా చేయాలనుకున్నా డ్రైవింగ్ చేసి బతకాలి లేక దొంగతనం చేసి బతకాలి, దానికి తప్ప ఎందుకు పనికిరాదు మీ యాటిట్యూడ్. గెట్ అవుట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. బ్లడీ యూత్. యూత్ని తిడతాడు అరావాడు? ఎవడైనా యూత్ని బూత్ అంటే బూట కాలుతోందంత ఫస్ట్ వందంత. మరి పోలీస్ వాళ్ళు? ఇంటర్వ్యూ అటెండ్ చేసిన తర్వాత ఆ డ్రైవర్ గాని కలిసిన, ఆ డ్రైవర్ గాని పటాయించి ఆ ఓనర్ గాని ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకున్నా. డ్రైవర్ గాని క్యాచ్ చేస్తే మనకు క్యాష్ వస్తుంది. చాలు, దొంగతనం జరిగిన తర్వాత పోలీసు వాళ్ళు ఎలా ఆలోచిస్తారో, దొంగతనం జరగకముందే జరిగినట్లు పోలీసు వాళ్ళు ఆలోచిస్తే తేడా వస్తే మాత్రం ప్రాబ్లమ్. పోలీసులు రెండు డేంజర్. ప్లాన్ ఏంది?
సూట్ తీసుకుని కూర్చుని చూడరా. వానింటనే దొంగతనం చేసేది. వాడి కడుపులోనే 1,00,000 రూపాయలు ఉంటున్నాయరా, వాడి ఇంట్లో ఇంకెన్ని కోట్లు ఉన్నాయో. సీసీ క్యామ్స్ ఉంటాయి, నువ్వు ఇట్లా నేను అట్లా వస్తా. రైట్ రా. అరే మనీష్, అరే మామా, ఈ షటప్పు గిటప్పు చూస్తుంటే డూమ్స్లో రిజిక్ రోషన్ గుర్తొస్తున్నారా? రై, ఏమన్నా తేడా అయిందనుకో సంజయ్ లెక్క జైల్లో వస్తాను ఫీల్ కావాలి. సరే 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 నడిపే. మామా లైఫ్ సెట్రా. మానస కాదరా, దానికంటే కిరాఫీ గారిని పట్టాలి. మనీష్, పైసలు వచ్చినాయరా, నీకు 50 నాకు 50, ఏమంటావు? రే, ప్లాన్ నాది, ఎగ్జిక్యూషన్ కూడా నాదే. ఓన్లీ పార్టిసిపేట్ చేసినందుకు నీకెందుకురా 50%? దొంగ సాలెగాడు, పైసలు రంగుని మారిపోయాడు. సరేరా, టట్టి యూజ్ ఆల్రా నాయన. పర్సంటేజ్ తక్కువ పణం తీసిన ఆయన, ఇదేం కలర్ అన్న ఆయన. ఏమైందిరా, నైట్ నిద్ర రావట్లేదా? ఏం లేరా, రాత్రి ఒక కళ వచ్చింది. నీకు కూడా వచ్చిందా కళ? మనీ ఉంటే ఏంది, మైండ్ ఇలా ఆలోచిస్తుంది. నీకు వచ్చిందా? ఓ షిట్, తినమ్మా తినమ్మా. అరే మనీష్, టెన్షన్ తీసుకో, టెన్షన్ తీసుకో. భయపెట్టరా, మహేష్ మహేష్, ఒక్క నిమిషం. రే రే, ఆగరా, మెల్లగా ఓపెన్ చేయడం.
ఎవరు లేరా? పేపర్ రోడ్ పాలోడ్రా. పేపర్ రోడ్ రేయ్ ఏమేరా ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏముంది, ఇంటర్వ్యూ కావాలి. ఏ కంపెనీకి వెళ్తున్నావు? జెన్పాక్ట్ హాల్ ది బెస్ట్ రా. నాకు కూడా ఆఫీస్ టైం అవుతుంది, ఆఫీస్ పోయేస్తా. చాలా మంచిది. సరే కానీ వచ్చేటప్పుడు ఏమని తీసుకురామంటావు? నీ శాలరీకి మెన్షన్ తప్ప ఏం రాదురా. చీ మారరా.